మనకి చాలా ఆనందం అనిపిస్తుంది కదండి నిజంగా అందరికీ నమస్తే నేను మీ ప్రియ మన ఏసీహెచ్ గార్డెన్ కి స్వాగతం ఈ రోజు నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారండి పొలంలో ఉన్నానండి పొలంలోని కొత్త కొత్త పంట అన్నమాట ఇంకా అయితే మనకి హార్వెస్ట్ రాలేదండో కాకపోతే ఏంటంటే ఎలా ఉన్నది అనేది అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను అలాగే కొంత నారులు అనేది పెట్టాను కదా మన టెర్రస్ గార్డెన్ కోసం అక్కడ కూడా కొన్ని వేసాను అనమాట అయితే పొలంలో ఎక్స్పెండ్ చేయాలనుకుంటున్నానని చెప్పాను కదా సో నా వెనకట్లంతా మీకు కనిపిస్తుంది కదండి ఎంత ప్లేస్ అన్నమాట మన కష్టం మన ఓపిక ఓకే ఎలా ఉంటుంది అనేది మరి చూడాలి హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాము కొత్త కొత్త పంటలు తీయాలనే కోరిక అయితే ఉంది అలాగే ఎక్కువ ఎక్కువ హార్వెస్ట్ చేయాలి కదండి మన ఆశ్రమానికి అయితే చాలా మంది ముందే చెప్పాను కదా సో ఇది అప్డేట్ అనమాట ఇదంతా ఇటుపక్క బెండ బెండ చూస్తున్నారు కదా చక్కగా ఎదిగింది అనమాట సో ఇప్పుడు ఇంకొంత నారులు ఉన్నాయి మీకు ఏంటంటే చాలా మటుకు అప్డేట్స్ అయితే నేను ఇవ్వలేకపోతున్నాను సో ఇదంతా బెండ్ అనమాట ఈ మడంతా కూడా ఇంకా మీకు దూరంగా కనిపిస్తున్నాయి కదండి ఆ మడలన్నీ కూడాని టమాటో ఇవన్నీ వెయ్యాలి తెచ్చాను కొన్ని అయితే వేసేసామన్నమాట ఇంకొన్ని వేస్తూ మీతోని కొన్ని ముచ్చట్లయితే పెట్టుకుందాం సో మీకు కనుమేరగా కనిపిస్తుంది కదండి ఆ కొస వరకు ఇదంతా కూడా కల్టివేషన్ ల్యాండ్ అనమాట సో ఇదంతా కూడా మనకి ఫార్మింగ్కి రెడీ చేసుకున్నాం అనమాట మంచి మంచి పంటలు తీయాలి అలాగే చూస్తూ ఉంటేనే మనకి చాలా ఆనందం అనిపిస్తుంది కదండి నిజంగా ఇక్కడే ఒక చిన్న గుడిసె కట్టుకొని ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఏ పని చేయబుద్దేయట్లేదు గార్డెన్ ఇంకా ఎక్స్పాండ్ చేయాలి రకరకాల కూరగాయలన్నీ హార్వెస్ట్ చేయాలి అవన్నీ కోసేసి నా పిల్లలకి నేనే వండి పెట్టుకోవాలని అంత కోరిక ఉంది కాకపోతే ఎక్కడవుతుందండి నాకున్న బిజీ షెడ్యూలు నేను నెత్తిమే పెట్టుకున్న నా బరువులు అవన్నీ కూడా నా వల్ల అయితే కావట్లేదు సో అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను ఎక్కడి నుంచి ఉన్నానో నా చుట్టూరు రైట్ రౌండ్ కూడా మీకు మొత్తం అంతా కూడా ల్యాండే కనిపిస్తుంది కదండి చక్కగా నీట్గా మంచిగా డెవలప్ చేసి చాలా హ్యాపీ అనమాట కొన్ని వర్డ్స్ అయితే నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను కాకపోతే ఈ సక్సెస్కి కారణం అనేది ఒక వ్యక్తి అయితే ఉన్నారండి సీక్రెట్ అనమాట అది నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను వాళ్ళు ఎవరనేది నిజంగా నా వెనకాతలు నిలబడి చక్కగా నాకు సపోర్ట్ చేసి ఎంత పని నేను చేస్తానా చెప్పండి అదంతా ఉత్తుత్తునే అనమాట సో నా వెనకాతలు ఏంటంటే చాలానే జరిగింది అదేంటనేది రివీల్ చేస్తూ మనం కొంచెం నారులు అయితే తెచ్చుకున్నాం కదండి నారులు పెట్టేసుకుందాం వచ్చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా అటు సైడ్ మడుల్లో ఏంటంటే ఇంకా ఉన్నాయి సీడ్స్ అయితే నేను తేలేదు ఈరోజు ఒకరోజు అన్ని పనులు అవ్వవు కదా సో అందుకే కొన్ని కొన్నిగా ఒక్కొక్కటిగా వర్క్ చేస్తూ వస్తున్నాం సో ఫామ్ అప్డేట్ ఏంటంటే ఇదండి రండి మనం నారులు పెట్టేసుకుందాం అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది టబ్లో పెట్టిన నాపా క్యాబేజ్ అన్నమాట ఇది 50 రూపీస్ టబ్లో నేను నారు పెట్టాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అసలు నిజంగా నేనైతే గార్డెన్లోనే చాలానే వేసాను ఆల్రెడీ నేను హార్వెస్ట్లు కూడా చేసేస్తున్నాను అనమాట నాపా క్యాబేజ్ చాలా బాగుందండి నిజంగాని అయితే ఇక్కడ పొలంలో కూడా పెడదామని చెప్పి చాలానే ఉంది నారు పెట్టిన తర్వాత కూడా ఇంత సైజ్ అయ్యాక చాలామందికి ఇచ్చాను అనమాట సో ఇంకా ఒక టబ్ అనేది మిగిలింది ఇలా రాసుకుంటాను కదండి ఇలా స్పూన్లో పెట్టేసుకుంటాను అనమాట నాపా క్యాబేజ్ అని స్పూన్ కూడా ఇంకా ఇక్కడే ఉంది మనకి సో ఇదేంటంటే ఇందులోని రాడిష్ కమ్ మనకి బీరకాయ బీరకాయ కూడా పెట్టాను అనమాట ఇక్కడ వేద్దామని చెప్పి ఇది కూడా వేసుకోవాలి అలాగే అక్కడ వైట్ రాడిష్ పెట్టాను అది కూడా వేయాలి ఇంకా పక్కన చూసుకుంటే రేర్ వెరైటీ ఆఫ్ టమాటోస్ అండి అసలు యాక్చువల్గా టమాటోస్ మీకు పంపిద్దాం అనుకున్నాను మర్చిపోయినండి నేను కట్ చేసి పెట్టాను మీకు లాస్ట్ టైం గుర్తుందా టమాటో సీడ్స్ ఎలా స్టోర్ చేసుకోవాలనేది వీడియో చేశాను టిష్యూ పేపర్స్ మీద టమాటోస్ అన్నీ ప్లేస్ చేసి ఫోల్డ్ చేసి ఒక బాక్స్లో పెట్టాను పేరు రాసి నేను అసలు మర్చిపోయాను అనమాట మీకు పంపిద్దాము ఆ పీసెస్ కట్ చేసి అనుకున్నాను మొన్న సీడ్స్ అయితే పంపించడం జరిగింది కదా అలాగే మన నెక్స్ట్ పంపిద్దామంటే ఇంకా గివ్ అవే అనేది చాలా టైం పడుతుంది
అందుకే ఇంకా వేసేసాను నార్ అనేది. ఆ పేపర్ టిష్యూ పేపర్ అలాగా మనం అలా అట్టే పెట్టేసుకుంటే చక్కగా వచ్చినాయి అన్నమాట. సో అవి కూడా నేను ఇక్కడ వేసేద్దామని తెచ్చాను చిన్న మొక్కలే. ఇప్పుడు ఇంకా ట్రాన్స్ప్లాంట్ చేయాలండి ఒక్కొక్కటిగా. ఇవన్నీ కూడా మనం ఇక్కడ వేసుకుందాం. ఈ మడి అయితే కొంచెం తడి పెట్టేసి ఉంది ఆల్రెడీ. అయితే మనకి గడ్డి అనేది వస్తుంది కదండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గడ్డ అంతా కూడా ఫస్ట్ మనం ఒకసారి రిమూవ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఇలాగా చూస్తున్నారు కదా, ఇది వేస్ట్ అనమాట. ఇలాగా మనం రిమూవ్ చేసుకోవాలి ఇదంతా కూడా. అయితే నాకు పిల్లలు వచ్చారండి, ఈరోజు హాలిడే అనమాట, పిల్లలు వచ్చారు. ఇలా వేరుతో సహా పీకేసుకోవాలి మనం. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసి మీకు చూపిస్తాను, రండి. అయితే మనం ఇక్కడ ఈ మడిలో వేసుకుందాం. ఈ మడి అనేది కొంచెం ఖాళీ చేసాము, ఆల్రెడీ 2-3 హార్వెస్ట్లు చేసాము, అయిపోయింది. మట్టి కూడా కొంచెం గుల్లగా ఉంది, వాటర్ కూడా పెట్టేసాం కాబట్టి ఇప్పుడు మనం వేసేసుకోవచ్చు ఒక్కొక్కటిగా. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, నాకైతే హెల్ప్ చేయడానికి జయరామ్ వచ్చాడు, సాయితి వచ్చింది, అలాగే నిఖిల్ బాబు, చందు చక్కగా హెల్ప్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ మా చందు చూడండి, రాము తర్వాత రైతు బిడ్డ వీడేనండి, ఎంత ఫాస్ట్గా చేస్తాడో ఎడం చేత్తో. వాళ్ళ ట్రై చేస్తాను కానీ అస్సలు నాకు రాదు అలాగా. చూడండి ఎంత చక్కగా తీస్తున్నాడో, చూసారా ఎంత ఫాస్ట్గా తీస్తున్నాడో వీడ్స్ అన్నీ కూడా. సో ఏంటంటే కొన్ని మొక్కలు వేసే టైంకే మనకి వానదేవుడు స్టార్ట్ అయ్యాడు చూడండి. నేను మొక్కలు పట్టుకొని నారు పట్టుకుంటే చాలు, నా వెంబటే తిరుగుతూ ఉన్నాడు వానదేవుడు. సో పర్లేదండి, చిన్న చిన్నకలే కాబట్టి మనం వేసేద్దాం. వచ్చిన పనిని 100% సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకునే వెళ్తాను. అయితే ముందుగా ఏంటంటే చందు ఇలా పికాసోతోని ఇలా గోతులు పెట్టాడనమాట. అందులో ఏం చేశారు, వాటర్ వేశారు కదా, కొంచెం వాటర్ అనేది వేస్తారు. ఇక్కడ టమాటో నార్ అనేది ఉంది కదండి, ఈ టమాటో నార్ ఏం చేయాలంటే మనం చక్కగా ఒక 2 మొక్కలు మటుకు కలిపి వేసుకుందాం. ఇక చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా మొక్కలు, ఏంటంటే ఇలా ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇలాగా మనం నాటేసుకోవడమే అంతేనండి, చాలా సింపుల్. మిగతా కూడా అలానే వేసుకుందాం. సో ఇలా మనం చక్కగా ఇదంతా ఇలా నార్ పెట్టేసుకున్నాం కదండి, హ్యాపీగా వేసేసుకోవచ్చు. కాకపోతే 2 మొక్కలు అనేది వేస్తున్నానండి ప్రతి దాని దగ్గర, ఎందుకంటే ఒకవేళ అదృష్టం బాగుండి రెండు బతికేస్తే బుషీగా తయారవుతుంది ప్లాంట్, లేదు ఒకటి ఉండి ఒకటి చనిపోయినా మనకి ఇంకోటి సేవ్ అవుతుంది కదండి, అందుకే నేను 2 కలిపి వేస్తున్నాను. అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, వేసేసిన మొక్కలన్నీ ఇలా ఉన్నాయన్నమాట, చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. సో ఇక్కడ ఉల్లినారు కూడా పెట్టానండి చూస్తున్నారు కదా. వీడియో అనేది ఇదన్నమాట, చక్కగా చూసి ఎంజాయ్ చేసి ఉంటారు. అయితే పిల్లలకి అన్నీ నేర్పించాలని చెప్పాను కదండి, అన్నీ నేర్చుకున్నారు, నేర్చుకున్నది చక్కగా ప్రజెంట్ చేస్తున్నారనమాట. మీకు వీడియో అనేది చాలా బాగా నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వైజాగ్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన హోమ్ని విజిట్ చేద్దాం అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి, ఆల్వేస్ వెల్కమ్ అనమాట. సో వీడియో అనేది ఇక్కడ తయారు చేస్తున్నాను. చక్కగా వేసిన మొక్కలన్నీ కూడా చూసారు కదా ఎంత బాగుందనేది. సో డైలీ అనేది ఎవరో ఒకరు ఇక్కడికి రావాల్సి ఉంటుంది అనమాట. అదేంటంటే మార్నింగ్ అయితే మార్నింగ్, ఈవినింగ్ అయితే ఈవినింగ్. సో ఇక్కడ కూడా మనకు కొన్ని బాధ్యతలు అనేవి నెత్తిమే పెట్టుకున్నాం, సో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, వీడియోలో నేను సీక్రెట్ చెప్తానన్నాను కదండి, వారు ఎవరంటే రాము వాళ్ళ నాన్నగారు అండి. ఇదంతా ఇలా చేయడానికి కారణం ఆయననమాట. సో చక్కగా ఇందులో మా దీపు కూడా హెల్ప్ చేశాడు, అలాగే రాము హ్యాండ్ కూడా ఉంది.
మెయిన్ సీక్రెట్ పార్ట్నరు సక్సెస్ పార్ట్నర్ ఎవరంటే రాము వాళ్ళ నాన్నగారు అండి. మంచిగా నాకు సపోర్ట్ అయితే చేస్తున్నారు, మంచిగా నన్ను ముందుకు నడిపిస్తున్నారు, చాలా అంటే చాలా హ్యాపీ కదండి. సో మళ్ళీ వచ్చే వీడియోస్లో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు మరి నేను సెలవు తీసుకుంటాను, మరి ఉంటానండి సమస్త లోక సుఖిన భవంతు.